మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి పొలాల బాట పట్టారు. ఇటీవల ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని ఆ పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఆదివారం ఒంటేరు పర్యటన ఆసక్తికరంగా మారింది. ముందుగా నెల్లూరులోని తన గురువైన ఎంపీ ఆదల ప్రభాకర్ రెడ్డి ఆశీస్సులు పొందిన అనంతరం ఒంటేరు ఆయన ఉదయగిరి నియోజకవర్గంలోని కలగిరి జల్లంగి మండలాల్లో పర్యటనకు వచ్చారు. పలు ప్రాంతాల్లో పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి నష్టాల గురించి ఆరా తీశారు. దేవిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, శ్రీనివాసరావు, మేక రామిరెడ్డి, మాధవరెడ్డి, గంజ ఎలవందయ్య, దాసరి మస్తానయ్య, కర్ర చిన్నయ్య తదితరులు ఆయన వెంట ఉన్నారు. 4 ఎకరాలు పూర్తిగా డ్యామేజ్ ఆలోచన గత నా తెలిసి 30-40 సంవత్సరాల కింద ఇప్పుడు జరగలేదు. ఇప్పుడు రాసుకోలేదు కింద పడేదే ఉంది కదా, నిలువు మీద రాలిపోయేది అనేది లేదు. ఇప్పుడు మేము వేరే మా విలేజ్ లో చూసి వస్తున్నాం కదా, అక్కడ కూడా పూర్తిగా ఉన్నాయి. ఇవే పట్టణం ఎప్పుడైతే రాళ్ళలాగా తగలుతున్నాయో ఇవన్నీ రాలిపోయి వర్షం అయితే ఇంత ఎఫెక్ట్ ఉండేది. మాక్సిమం ఎక్కడో సార్ 10% ఉంటుంది, 100% డ్యామేజ్. ఈ కొరవ అంతా ఒక 30-20% ఏదో ఎకరాకు. గత వారం 10 రోజుల్లో బ్రాటు కలిగిరి మండలం కావచ్చు, అదేవిధంగా దళదింకి మండలం, ఈ మండలాల్లో ఈ వడగండ్ల వాన వచ్చి చాలా ప్రాంతం కూడా రైతులకి ఆల్మోస్ట్ నోటి దగ్గరికి వచ్చినటువంటి అన్నాన్ని ఈ వడగండ్ల వాన ఎత్తుకొని పోయింది. దాదాపు ఇప్పుడు చూస్తున్నాం ఇక్కడ హర్షావాళ్ళది అయితేనేమి, అదేవిధంగా ఇక్కడ ఆల్మోస్ట్ హర్ష 67 ఎకరాలు వేస్తే ఇంచుమించు 67 ఎకరాలు పోయింది. దీంట్లో ఆల్మోస్ట్ 100% క్రాప్ అంతా కూడా డ్యామేజ్ అయిపోయింది. అదేవిధంగా మేము చూస్తూ ఉన్నాం ఇప్పుడు దాదాపు కలిగిరి మండలం కానీ అదేవిధంగా దళదింక మండలంలో కూడా 1700 ఎకరాలు టోటల్గా దళదింక మండలంలో ఈరోజు దీనివల్ల డ్యామేజ్ అయిపోయింది. అయితే దురదృష్టం ఏంటంటే దీంట్లో గవర్నమెంట్ పెట్టినటువంటి నామ్స్ ప్రకారం ఈ క్రాప్ వచ్చి 500 ఎకరాల్లోనే అక్కడ ఉంది. దాదాపు 1200 ఎకరాలు నాన్ ఈ క్రాప్ కింద ఉంది. ఏదేమైనా కూడా మరి గవర్నమెంటు ఇటు మన మా మంత్రి గారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు దృష్టికి తీసుకుని పోయి మరి గవర్నమెంటు అదేవిధంగా మా సీఎం గారి దృష్టికి కూడా తీసుకొని పోయి క్రాప్ వచ్చిన వాళ్ళకి 100% వస్తే ఏదైతే నిన్న నేను ఏవో గారిని కనుక్కుంటే ఎకరాకు 3000 లెక్కన 5 ఎకరాలకు ఒక రైతుకి 15,000 రూపాయలు మాత్రమే ఇస్తానని చెప్తున్నారు. అది చాలా తక్కువ డబ్బులు అవుతుంది. ఇప్పుడుండే ఖర్చులు ఇవన్నీ చూస్తే 3000 రూపాయలు పర్ ఏకర్ అంటే చాలా తక్కువ. కాబట్టి దీన్ని దాదాపు ఒక 10,000 దాకా పెంచగలిగితే చాలా మంచిది. అది ఏదేమైనా కూడా మా గవర్నమెంట్ దృష్టికి తీసుకొని పోయి ముఖ్యమంత్రి గారు మా ఆరోగ్య మన అగ్రికల్చర్ మినిస్టరు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఆలోచించి రైతులకి ఇప్పుడు మనకి రైతులు ఎంత ముఖ్యమైనది మన అందరికి కూడా తెలుసు. రైతులు నష్టం జరిగితే మొత్తం ఎంటైర్ స్టేట్కి డ్యామేజ్ అయినట్టే. కాబట్టి రైతులను ఆదుకోవాల్సిన సమయంలో మా ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందని చెప్పి మొత్తం నేను గట్టిగా అనుకుంటున్నా. మరి ఏదైతే నేను చూశాను ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ ప్రాంతం అంతా కూడా చూశాను, ఇవన్నీ కూడా మరి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి దృష్టికి, కరెంటు గారి దృష్టికి, అదేవిధంగా మరి ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకొని పోయి ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా దాదాపు అందరికీ న్యాయం జరిగేటట్టుగా చూస్తానని మాత్రం గట్టిగా నేను హామీ ఇస్తున్నాను.